అందరికి ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అక్క అంకుల్ బెన్నెట్ అండి వాళ్ళని కో హోస్ట్ చేయలేదు నీకు హోస్ట్ ఇచ్చేస్తాను ఇప్పుడు ఒక నిమిషం అన్న ప్రైజ్ లాడ్ అన్న అమ్మా ప్రైజ్ లాడ్ అమ్మా బెన్నెట్ ఓకే ఇంకెవరు చేయాలమ్మా శ్యామలమ్మ కూడా చేయాలా చేయాలన్న లెసన్ నాదే అవునమ్మా అక్క అమ్మా ఉదయాన్న మళ్ళీ యూట్యూబ్ చూడలేదా మరి అంకుల్ లింక్ పెట్టారు కదా నుంచి క్లాసెస్ స్టార్ట్ అయినాయి ఎగ్జామ్స్ ట్వెల్త్ ఎగ్జామ్స్ ఉన్నారు అక్క ఆన్లైన్ లో ఓకేనన్న అందుకనే చదువుకున్నా ప్రార్థన చేస్తాడు అక్క ఎగ్జామ్ గురించి ఓకే 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 అక్క మనం స్టార్ట్ చేసేద్దాం ఆల్రెడీ లేట్ అయిపోయింది నిమ్మక్క ప్రేయర్ చేయండి అక్క అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం వన్ Two, three. సర్వోన్నతుడ సర్వ శరీరాలకు దేవుడు అయిన తండ్రి మహోన్నతుడ మహిమగల రాజా దేవాతి దేవ రాజులకు రాజా ప్రభులకు ప్రభు మీ యొక్క కనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు ఉదయ కాలం అంతట్లో మీరు మాకు తోడుగా ఉన్నారు ఈ మధ్యాహ్న కాల సమయంలో నిమిడమైన మేమందరము కలిసి ప్రభు నీ సన్నిధిలో చేరి మేము స్తుతించి ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనములయ్యా తీరువచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి తండ్రి వాళ్ళందరూ కూడా అనేకమైన సమస్యలతో తండ్రి ప్రభావ మీ సన్నిధిలో మరి ఉంటుండగా వారి కుటుంబాల్లో మీ యొక్క ఆశ్చర్య కార్యములను మీరు జరిగించమని అడుగుతున్నాను చిన్న బిడ్డలు అనేక మంది ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు ప్రభా ఆన్లైన్ క్లాసెస్ వెళ్తున్నారు తండ్రి దేనికి ఏది ఆటంకం కాకుండా వారు చక్కగా చదువుకోగలిగే కృపను కూడా మీరు దయచేయండి ప్రత్యేకంగా తండ్రి నీ యందు భయభక్తులు కలిగే ప్రభా వారు ఉండగలిగే కృపను మీరు దయచేయండి ప్రభా ఏహో అయింది భయభక్తులు కలిగిన వారు ఇలాగ ఆశీర్వదించబడతారని వాగ్దానం ఇచ్చినావు తండ్రి వారు నీ యందు భయభక్తులు కలిగి నీ యొక్క ఆశీర్వాదాలు పొందుకొని మీ కొరకు గొప్ప సాక్షులుగా వారు రాబోయే రోజు నిలబడగలిగినట్లుగా కృప చూపించమని అడుగుతున్నాను ప్రభా నీకు వందనములు మరి ఆహ్లాదితాన్ని ఆ చిన్న పాపని చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి ఆ బిడ్డకి కలిగి ఉన్న కీడంతటి నువ్వు కొట్టివేసావు నమ్మి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఆ బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వని అడుగుతున్నాం తండ్రి నీకు వందనములు అలానే తండ్రి ఇదను వాక్యం చెప్తున్న వారిని బట్టి నీ సన్నిధికి వస్తున్నాం నీ యొక్క అభిషేకం అక్కడ ఉంచమని ఏ ఆటంకాలు లేకుండా కృప చూపించండి లాస్ట్ టైం అక్క లెసన్ చెప్పినప్పుడు కొంత ఇబ్బందికి గురై ఉంటుండగా ప్రభా ఈ సమయంలో ఎలాంటి ఆటంకం లేకుండా చక్కగా వాక్యం చెప్పగలిగటకు సహాయం చేయండి ప్రభా వినుతున్న మమ్మల్ని అందరినీ కూడా మీ స్వాధీనంలో ఉంచండి తండ్రి అలానే మమ్మల్ని అందరినీ మా ముందుండి నడిపిస్తున్న అన్నను బట్టి నీ వందనములు ఇంకను నీ తలాంతులతో నింపి ప్రభా నీ కొరకు ఇంకను బలంగా పనిచేయగలనట్లుగా సహాయం మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ఉండగా తండ్రి మీరే కృప చూపించి నడిపించమని అడుగుతున్నాం ప్రజలను బట్టి నీకు వందనాలు మీ నిబంధనలను బట్టి నీకు వందనములు ఈ రోజు ఇంకెవరైతే వస్తున్నారో వారందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తుంది కార్యక్రమం అంతా కూడా తండ్రి మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ప్రభుని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము ఆ తండ్రి ఆమెన్ 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 గట్టిగా చెప్పాలి పిల్లలు ఆమెన్ ఆమెన్ 3 2 1 ప్రైజ్ లార్డ్ పిల్లలు గాడ్ బ్లెస్ యు ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ ఓకే ప్రైజ్ లార్డ్ పిల్లలు హలో బాగున్నారా సూపర్ సూపర్ గా ఉన్నారా ఓకే పిల్లలు చాలా 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 సంతోషం ఓకే మన మ్యాచింగ్ సాంగ్స్ చేయకముందు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని మీకు ఎంత బలం ఉంది చూపించండి పిల్లలు కట్టి చూపించండి చాలా బలం ఉందా ఈ బలం అంతా ఎవరు ఇచ్చారు మీకు ఇంత ఇచ్చారా అమ్మో సూపర్ పిల్లలు అయితే ఏసైకి థ్యాంక్స్ చెప్పేద్దామా ఓకే చెప్పేద్దాం పిల్లలు వచ్చేయండి మనం యాక్షన్ సాంగ్ ద్వారా ఏసైని మహిమపరిచేద్దాం ఓకేనా
తాతపూడి డాడీ కాదు తాతపూడి రాజేష్ గారు అన్నావా తాతపూడి డాడీ అన్నట్టు వినబడి నాకు ఇంకో సార్ చేద్దామా రెడీగా ఉన్నారా ఓ yes yes Jesus సూపర్ చేద్దాం But
థాంక్ యూ అక్క థాంక్ యూ సో మచ్ మిన్నీ అక్క థాంక్ యూ శ్యామక్క పిల్లలందరినీ చూసారా నిన్న మిమ్మల్ని ఎంత మిస్ అయిపోయామో మేము చాలా సార్లు అనౌన్స్ చేస్తుంటారు రేపటి నుండి 1 2 3 4 5 6 పాస్వర్డ్ తో రావాలి అని వెయిటింగ్ రూమ్ ఉండదు పాస్వర్డ్ ఉంటది 1 2 3 4 5 6 రెండు మూడు సార్లు అలా లాస్ట్ లో లీవ్ అయ్యేటప్పుడు కూడా చెప్పాలమ్మా చెప్పరా మీరు ఆహ్లాదితాన్ని చూసారా అదే చూసాను నాటికి తన బలం చూసుకుంటూనే ఉంది చూసుకుంది ఆ బలం తోటి వాళ్ళ అక్కను కూడా తోసేసింది కిందకి ఆహ్లాదిత బాగున్నావా హెల్త్ ఎలా ఉంది బాగుందా ఏసై నీతో ఉన్నారు కదా ఏసై ఎవరితో ఉన్నారు నీతోనా అక్కతోనా అమ్మా ఈసారి ఏసై దగ్గరికి ట్యాక్స్ కలెక్టర్స్ వచ్చారు అమ్మా పేతుర్ని ఆహ్లాదిత ఇంటికి వెళ్ళమంటాడు పేతుర్ని అండ్ ఆహ్లాదిత కడుపులో 2 రూపాయలు ఉంటది నీకో రూపాయి నాకో రూపాయి ట్యాక్స్ కట్టేయమంటాడు ప్రభు ఎంత అదృష్టం వచ్చింది ఆహ్లాదితకి ఎప్పుడైనా ఆ పాఠం చెప్తే మాత్రం ఈ ఎగ్జాంపుల్ వాడండి ఆహ్లాదిత మధ్యలో అక్కను తోసేస్తున్నావేంటి నువ్వు పడిపోయావు కదా అలంకృత కుర్చీలోంచి తోసేసింది భలే బలం ఉంది ఆహ్లాదితకి అదే కాదు అక్క నాకు ఫీవర్ వచ్చింది అయ్యో అందుకే డల్ గా ఉన్నావు అవునక్క ప్రార్థన చేద్దాం ఈ రోజు వచ్చేసారా ఈ కాయిన్ బయటకు వచ్చింది రాలేదా అహ్లాదిత కాయిన్ ఇంకా నీ దగ్గర ఉందా బయట తెచ్చావా టాక్లెట్ కొనుక్కో టాక్లెట్ ఇంకా కాయిన్ నీ దగ్గర ఉందా లేదా పోయి ఉంటది తనకి తెలియదేమో హ్యాపీగా నిన్న చాలా రిమోట్ ఏరియాకి వెళ్ళాల్సి వచ్చింది చెప్పారక్క ఆహ్లాదిత ఏమది ప్రేయర్ చేస్తున్నా అయ్యో ఓకే ఓకే థాంక్స్ థాంక్స్ అక్క అందుకి ప్రేయర్ చేస్తున్నా అందుకు అందరికి మన కాయిన్స్ పంచిపెట్టాలి నువ్వు అందరికి కాయిన్స్ పంచి ఎప్పుడు అలా చేయకి ఓకేనా ఓకేమా గాడ్ బ్లెస్ యు మరి కాయిన్స్ వర్షాలు వస్తే ఏం చేస్తాం అక్క అవును నిజమే ఆ దగ్గర పడిపోతే ఏం చేస్తాం చెప్తాం సిస్టర్ బాగున్నారా అందరికి ప్రేయర్ లో ఆహ్లాదితాన్ని గుర్తు చేసుకుంటున్నందుకు నేను మహాకృప అది ఇంకా అప్డేట్ ఏం లేదక్క ఇవాళ ఈవినింగ్ వెళ్తాం మళ్ళీ ఒకసారి ఎక్స్ప్రెస్ తీయించడానికి తీయించుకుని వచ్చిన తర్వాత నేను గ్రూప్ లో పెడతాను అక్క మెసేజ్ అలాగే అమ్మా తప్పనిసరి ఓకే అమ్మా వచ్చేస్తుంది చాలా మంది అలాగే అంటారు కానీ వచ్చేస్తుంది బయటకు ఆపరేషన్ లేకుండా అంతే తినగలిగితే తింటుంది
అదే తెచ్చుకుంటున్నట్టు పాప వెళ్ళి ఆ ఓకే ఓకే గాడ్ బ్లెస్ యు మా థాంక్ యు అక్కా ఓకే అమ్మ బెంచ్ మీద గాడ్ బ్లెస్ యు అమ్మా బాగుంది నాన్న చాలా బాగుంది ఓకే నాన్న మీకు తెలుసా రేపటి నుంచి మనకి పాస్వర్డ్ ఉంటుంది 1 2 3 4 5 6 ఓకే అంతవరకే 6 వరకే ఇంకెక్కువ ఎలా ఉండే ఓకే 6 నంబర్స్ వస్తే సరిపోద్ది అక్క అంతే అక్క అంతే అంతే 1 2 6 వస్తే చాలు మనకి అంటే ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ వాళ్ళు కూడా డైరెక్ట్ గా వచ్చేయగలరు వచ్చేయగలరు అయ్యో ఏంటి నిమ్మక్క అదే చూస్తున్నాను మీకు సరదాగా ఉందా అలా చూపించడం ఏంటి చెప్పండి నాకు అసలు మీకు సరదాగా ఉందా కిందకి ఒకటి పైకి ఒకటి పెట్టడానికి ఏసయ్య ఈ రోజే వచ్చేస్తే మనం ఎక్కడికి వెళ్తాం తెలుసా వాక్యం చదవకపోయినా ప్రేయర్ చేయకపోయినా మన పరలోకానికి వెళ్ళలేం ఏసయ్య ఎప్పుడొస్తారో మాకు తెలియదు అందుకని ప్రతిరోజు ప్రార్థన చేయాలి ప్రతిరోజు వాక్యం చదవాలి ఖచ్చితంగా మీరు చేయాలి మీరు బ్రష్ చేశారు అని అంటే ఆ రెండు పనులు చేయాల్సిందే ఆ రెండు పనులు చేయకుండా మీరు టిఫిన్ తినద్దు ఆ మమ్మీ అన్నారా ఎవరన్నా చెప్పండి అందరికి మమ్మీస్ అందరికి డాడీస్ అందరికి ప్రక్కనుండి వింటున్న వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను పిల్లలకి టిఫిన్ పెట్టొద్దు అసలు ప్రార్థన చేయకుండా వాక్యం చదవకుండా ఓకేనా పిల్లలు చూడండి మరి చెప్పాను ఇప్పుడే మమ్మీకి అన్ని తినేసి అన్ని కూడా ప్రార్థన తీసుకుని వాక్యం తినేసుకుని అప్పుడు డబ్బు కూడా టిఫిన్ తినేసింది సరేనా పిల్లలు ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న ఖచ్చితంగా ప్రార్థన చేయాలా ఖచ్చితంగా వాక్యం చదవాలి ఓకే ఓకే చదవండి ఓకే మిస్ అవ్వద్దు లేదంటే నిమ్మకు గుంజీలు తీస్తుంది అదే అనుకున్నాను సరే ఈసారికి మళ్ళీ వదిలేసాను అన్నమాట ఛాన్స్ వచ్చింది ఓకే రేపటి నుంచి ఎప్పుడు అలా చేయొద్దు నెక్స్ట్ సంగీత స్నేహిత్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ఓకే మన పాస్వర్డ్ ఏంటి రేపటి నుంచి ఒకసారి చెప్పండి మీరు 1 2 3 4 5 6 ఆ వావ్ వండర్ఫుల్ మ్యాథ్స్ లో 100 అవుట్ ఆఫ్ 100 వచ్చేస్తే మీకు ఓ గుడ్ గుడ్ వెరీ గుడ్ అమ్మా బాగా చేశారమ్మా వెరీ గుడ్ సూపర్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ అమ్మా బాగా చేశారు హోంవర్క్ ఆ మీ టైటిల్ ఏంటి The Israel divided into two parts. Oh, good. Bondi. Bondi, bondi. Snehit, ni title enti? Right, huh? Okay, right, huh? Very good, amma. Baachi is ten. Ten. Ten plus two, na? Very good, amma. Next. Thank you. Good. God bless you. అంకుల్ కాదు అన్నయ్య వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు అంకుల్ అన్న అని చూపిస్తుంది ఒకసారి ఓకే హ్యాపీ ప్రైజ్ ది లార్డ్ నిమ్మక్క కంటే పెద్దోళ్ళు అయితే అంకుల్ చూడండి ఎవరు గాడ్ బ్లెస్ యు ఓ గుడ్ గుడ్ ఎక్సలెంట్ బాగా చేసారమ్మా గ్రీటింగ్ కార్డ్ లాగా చేసారా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ 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 హ్యాపీ రేపటి నుంచి మనం పాస్వర్డ్ పెడుతున్నాం ఓకే మీటింగ్ కి విన్నావా పాస్వర్డ్ ఏంటో ఏది వేలుతో చూపించు ఫింగర్స్ చూపించు ఏంటి పాస్వర్డ్ ఏంటి ఎస్ 1 2 3 4 5 6 అంతే yes yes perfect perfect ante meeku vachesindi ante very good god bless you thalli next jayant and sonika please the lord unmute chestunnanu akka ee roju nunchi fa1 exams jarugutunnayi akka avuna okay okay baara sara mari exams yes akka exam jarigindi social akka social pa ఓకే ఓకే ప్రేయర్ చేసుకొని రాసారా ముందు అయ్యా చేస్తామక్క ప్రేయర్ చేసి రాయండి ఓకే
కూడా ప్రయత్నిస్తాం మీకోసం. ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. ఓకే, దానివల్ల హోంవర్క్ చేయలేదు మీరు అంతేనా? అవునక్క. మన మెమరీ బస్ అనే చదివారా? అరే పిల్లలు, ఒక్క మాట, మనం ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు గానీ, ఎగ్జామ్ తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు గానీ, ముందు పేపర్ ఇవ్వగానే మనం మన ప్లేస్ లో పేపర్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, మన ప్లేస్ లో ఎగ్జామ్ హాల్ లో మనం ఏ ప్లేస్ లో అయితే కూర్చుంటున్నాము ఆ ప్లేస్ లో కూర్చోగానే చిన్న ప్రార్థన చేసుకోవాలి. ఏసయ్యా నీకు వందనాలు, ఎగ్జామ్ రాయడానికి నేను వచ్చాను, నాకు సహాయం చేయండి, నా వల్ల ఎవరికి ఎవరి వల్ల నాకు డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రతి క్వశ్చన్ కి నేను చక్కని ఆన్సర్ రాయడానికి మీరు నాకు సహాయం చేయండి ప్రభువా, థ్యాంక్ యూ ఏసయ్యా అని చెప్పేసి మీరు ఏసయ్యని అడిగి అప్పుడు మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేయాలి. అంతా అయిపోయిన తర్వాత ఏసయ్యా నీకు వందనాలు, చక్కగా ఎగ్జామ్ రాయడానికి నాకు హెల్ప్ చేసావు ప్రభువా, నీకు వందనాలు, ఏ డిస్టర్బెన్స్ లేకుండా నాకు నీకు వందనములు, మంచి మార్కులు నాకు రావడానికి సహాయం చేయమని అడుగుతున్నానని మళ్ళీ చిన్న ప్రార్థన చేసుకుని అప్పుడు ఆ షీట్ మీ టీచర్ కి ఇచ్చేసి రావాలి పిల్లలు, సరేనా? ఇక్కడ నుంచి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు కూడా మనం ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోవాలి, మళ్ళీ ఇంటికి వచ్చే ప్రార్థన చేయాలి, అలాగే ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు ఎగ్జామ్ హాల్ లో ప్రేయర్ చేయాలి, మొత్తం ప్రార్థన ముగింపు ప్రార్థన కూడా ఖచ్చితంగా చేయాలి, దానికి ఎన్నో ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. ఓకేనా? గాడ్ బ్లెస్ యు, మర్చిపోకండి. ఎప్పుడు కూడా ప్రజల ప్రేయర్ పాయింట్ అదే పెట్టి రోజు. Yes, okay, yes, perfect. Sure. Okay. Shiloni and Joyash, praise the Lord. Hello, Joyash. Shiloni, నీ కోసం నేను నిన్న ఒక క్వశ్చన్ రెడీ చేస్తే నువ్వు రాలేదు శిలోని. Good, good. నాకు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ తెలియదు అన్న ముందు మీరు చెప్పక ముందు. Very good. Okay, okay. సూపర్ సూపర్ సూపర్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఓకేమా, గుడ్ గుడ్ గుడ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అన్న. నేను పెట్టిన టైటిల్ ద డిసోబీడియన్స్. ఓ రైట్ 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 రైట్. ఎక్సలెంట్ అమ్మా, గుడ్. అంటే మీరు 178 క్లాసెస్ నుంచి వింటున్నారు కదా, అందుకని మీకు మీకు మాకంటే ఎక్కువ వినేశారు, మాకంటే ఎక్కువ చదివేశారు, కాబట్టి మీరు టైటిల్ పెట్టగలరని నాకు ధైర్యం వచ్చింది అందుకని అన్నాను. వెరీ గుడ్, ఎక్సలెంట్ అమ్మా. అవిధేయత, వెరీ గుడ్, గుడ్ అమ్మా, బాగా చేశారు. రైట్, ఎక్సలెంట్. రైట్ అమ్మా, రైట్ రైట్ రైట్. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు అన్న. మొహం మీదకి వచ్చినట్టు బాగా పెట్టుకున్నావు, సూపర్. కరెంట్ పోయిందా? ఎక్సలెంట్ గ్రీష్మ, భలే డ్రా చేసావు గ్రీష్మ, ఎక్సలెంట్ ఎక్సలెంట్. మరి టైటిల్ ఏం పెట్టావు గ్రీష్మ, టైటిల్ ఏం పెట్టావు? అమ్మో ఈ రోజు పెట్టు. Okay. Yes. Very good, Amma. Very good, Krishma. Excellent. Excellent. God bless you. Krishma, kya aati yedi? Padukunnada? Padukunnada, akka. Padukko bette sochcha, va? Okay. God bless you, Nana. Very good. Join Lily. Praise Lord, Amma. Praise Lord. నువ్వు చెప్తావా అంటున్నా. చదవలేడక్క, మాకు ఎగ్జామ్స్ ఉన్నాయక్క ఈ రోజు నుండి.
ఓహో చాలా మంది ఎగ్జామ్. ఓకే ఓకే ఫైన్ ఫైన్. లిల్లీ హోమ్ వర్క్. ఓకే వెరీ గుడ్. ఎగ్జామ్స్ గురించి కొంచెం ప్రేయర్ చేయండి అక్క. తప్పకుండా నాన్న ప్రేయర్ చేద్దాం. గాడ్ బ్లెస్ యు నాన్న బాగా చేశారు. నెక్స్ట్ హరిస్స. ప్రైజ్ ది లార్డ్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ అమ్మా. కింగ్ పేరు రాసారా? కింగ్ పేరు కూడా రాసారా? ఆ రాయండి రాయండి. ఓకే గుడ్ బాగా చేశారు. వెరీ గుడ్ రాయండి. టైటిల్ ఏం పెట్టారు? అన్మ్యూట్ చేసుకో తల్లి. అమ్మా వినిపించలేదు. ఓకే గుడ్ బాగా చేశారు. ఎక్సలెంట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. మధ్యతరా సముద్రాన్ని చెరువులాగా బలే డ్రా చేశారా? ప్రైజ్ ది లార్డ్ అన్నా. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. వెరీ గుడ్. మీ టైటిల్ ఏం పెట్టారు? అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి అన్న, అందుకే అని పెట్టలేదు. ఇదంతా టైటిలేనా? కాదన్నా. ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. రైట్ 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 రైట్. ఎగ్జామ్స్ నుంచి ప్రేయర్ చేయండి అన్న. అలాగే అమ్మా అలాగే. రైట్ గుడ్. గాడ్ బ్లెస్ యు. గుడ్. రేపటి నుంచి పాస్వర్డ్ పెడుతున్నాం. పాస్వర్డ్ తెలుసా నీకు? ఏంటి ఏంటి చెప్పు. 1 2 3 4 5 6. Yes. Very good. Very good. Very good. Praise the Lord. Nagesh is my name. Nagesh. Nagesh. Okay. Sanvi. Riya. Praise the Lord. Sanvi, నీ కోసం నిన్న క్వశ్చన్ రెడీ చేస్తే నువ్వు రాలేదేంటి సన్వి? వెరీ గుడ్. ఓకే ఓకే ఓకే. బాగుంది బాగుంది. అయితే రెండు రెండు కింగ్డమ్స్ కి వేరు వేరు కలర్స్ వేస్తే బాగుండేది. నో ప్రాబ్లం. ఓకే బాగా చేశారు బాగా చేశారు. కింగ్స్ పేరు కూడా రాయండి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఎక్సలెంట్ ఎక్సలెంట్. బాగుంది బాగుంది. ఓ అమ్మ బాబాయ్ రెయిన్బో భలే ఉంది. ఎక్సలెంట్ అమ్మా. సూపర్ అనుకో నువ్వు. ఇంకా కలర్స్ వేసుకోలేదు, నువ్వైతే చక్కగా వేసుకుని వచ్చావు. వెరీ గుడ్ అక్క. చూసావు అక్క, నువ్వు ఇందాక మా చెల్లి మీద ఏదో కంప్లైంట్ ఇచ్చావు, ఎంత మంచిదో మా చెల్లి. వెరీ గుడ్ రియా. గాడ్ బ్లెస్ యు తల్లి. అక్క మా ఎగ్జామ్స్ గురించి ప్రేయర్ చేయరా? తప్పకుండా నాన్న ప్రేయర్ చేస్తా. అందరికీ ఉన్నాయి ఇదే పీరియడ్ ఆఫ్ టైం. ఓకే వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. రేపు మరి పాస్వర్డ్ తెలుసా మీకు? రేపటి ఐడి అండ్ పాస్వర్డ్. పాస్వర్డ్ ఏంటి? 1 2 3 4 5 6 అక్క. రియా నీ కూడా వచ్చేసింది రియా. సూపర్ అనుకో నువ్వు. ఎక్సలెంట్. గాడ్ బ్లెస్ యు నాన్న. ప్రైజ్ ది లార్డ్ అక్క. థాంక్ యూ అక్క. పిల్లలకి ఐడి గ్యాప్ ఉంటదమ్మా? ఐడి సేమ్ కదా అంకుల్. అంటే ఒక సేమ్ అయినా వాళ్ళ గ్యాప్ అంటే కంటత చేయగలిగితే ఇంకా మంచిదిగా. మేబీ yes sir. వెరీ గుడ్. వెరీ గుడ్. ఎక్సలెంట్ అమ్మా. బాగుంది వెరీ గుడ్ నైస్. శాంసియన్ టైటిల్ ఏం పెట్టావు అమ్మా? టైటిల్ ఏం పెట్టావు? అన్మ్యూట్ చేసుకో సామ్. లెసన్ కి టైటిల్ ఏంటమ్మా? వినిపించట్లేదు. ఓకేమ్మా ఓకే ఓకే రైట్. వినిపించట్లేదు. ఓకే గుడ్ 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 బాగా చేశారు. ఎక్సలెంట్. గాడ్ బ్లెస్ యూ.
సోని. సోని, ప్రైజ్ లార్డ్ సోని. నిన్న క్లాస్ కు వచ్చారా మీరు? ఆ అబ్బో వెరీ గుడ్ రా, బల్లే డ్రా చేసావురా. ఓ బావో, చాలా బాగా చేసావు. గూగుల్స్ లో గూగుల్ మ్యాప్స్ లో నుంచి యాక్చువల్ మ్యాప్ తీసేసుకు డ్రా చేసినట్టు ఉన్నావురా బాబు, స్కేలింగ్ తో సహా. ఎక్సలెంట్ అమ్మా, గుడ్, గాడ్ బ్లెస్ యు రా. వెరీ గుడ్ అమ్మా. సోని అవడం ఫస్ట్ టైం చేశాను నేను. ప్రైజ్ లార్డ్ సోని, గాడ్ బ్లెస్ యు మా. పాస్వర్డ్ తెలుసా నీకు? ఏంటి ఒకసారి చూపించా, చూపించా? బాగుంది, బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్, ఎక్సలెంట్, బాగుంది. శరణ్ ఏంటి టైటిల్ ఏంటి, మీరు ఏం పెట్టారు టైటిల్? ఏం పెట్టానా? విధేయత వల్ల మొక్కలైపోయిన రాజ్యం. ఓ సూపర్ రా, భలే ఉందిరా. మొత్తం ఏంటి జడ్ ఉంది. ఓకేమ్మా, ఎక్సలెంట్ అమ్మా, గాడ్ బ్లెస్ యు రా. ఆ సూపర్, ఓ వెరీ గుడ్, ఏకలవ్య స్టూడెంట్, ఎక్సలెంట్. రేపు పాస్వర్డ్ కోసం తెలుసు కదా? ఓకే, వెరీ వెరీ గుడ్, ఎక్సలెంట్, ఎక్సలెంట్, గాడ్ బ్లెస్ యు నాన్న. ఏ రూత్ అండ్ జాయ్, ఎక్సలెంట్, ప్రైజ్ లార్డ్. జాయ్ నువ్వు టైటిల్ చెప్పాలి, జాయ్ నువ్వు టైటిల్ చెప్పాలి. వెరీ గుడ్, చూపించండి మీ హోంవర్క్ చూపించండి. అమ్మో బాబోయ్, అమ్మో, ఓ ఎక్సలెంట్ నానా, సూపర్, చాలా బాగా చేసావు. ఓ ఎక్సలెంట్ నానా, ఎక్సలెంట్, ఎక్సలెంట్, గాడ్ బ్లెస్ యు నానా, ఎక్సలెంట్. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. మళ్ళీ ఇంకసారి చెప్పమ్మా, మళ్ళీ ఇంకసారి చెప్పు. అమ్మో బాబోయ్, ఎక్సలెంట్ నాన్న, ఎక్సలెంట్ నాన్న. నీకు 10, 20, 30, 40, 50, 60, 70,000. అమ్మా సూపర్ నాన్న, సూపర్, నైస్, నైస్, నైస్. వెళ్ళే ఉంది నాన్న. అబ్బా వెరీ గుడ్, విడగొడుతుంది, వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా, సూపర్ నానా, ఎక్సలెంట్ అమ్మా రూత్, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, ఎక్సలెంట్, ఎక్సలెంట్. 10, 20, 30, 40, 50, 60, 70,000. దానియేలు 4:34 ఆయన ఆది కట్టము చిరకాలము ముందును, ఆయన రాజ్యము తలతలముల వరకు నిలుచును. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా, ఎక్సలెంట్ రాసింది, ఎక్సలెంట్ అమ్మా. దానియేలు 4:34 ఎక్సలెంట్ నానా, ఎక్సలెంట్. ఆయన ఆధిపత్యములు ప్రకటము, ఆయన రాజ్యము ప్రకటము. అబ్బా ఎక్సలెంట్ అమ్మా, ఎక్సలెంట్ జాయ్, ఎక్సలెంట్, ఓ బుద్ధి జాయ్, ఎక్సలెంట్ నానా, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు నానా. సూపర్ నానా, మీరు వండర్ఫుల్. మీకు ఎగ్జామ్స్ ఉన్నాయా? జాయ్ మీకు ఉన్నా మీరు చెప్పేస్తారు తెలుసా? మీరు చెప్పేస్తారు నానా, ఎగ్జామ్స్ ఉన్నా ఏమున్నా చెప్పేస్తారు, నో డౌట్. క్యూట్ జాయ్. పాడు. ఇశ్రాయేలు 10 గోత్రాల ఇశ్రాయేలు వారిని రాజ్యం అన్నాడు, 2 గోత్రాల ఇశ్రాయేలు వారందరిని దక్షిణ రాజ్యం అన్నాడు.
రాజులు పంతొమ్మిది మంది రాజులు ఇరవై మంది రాజులు పది గోత్రాల ఇస్రాయేల్ వారిని ఉత్తర రాజ్యం అన్నారు రెండు గోత్రాల యూదా వారందరిని దక్షిణ రాజ్యం అన్నారు ఎక్సలెంట్ 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 అమ్మా బాగుంది వెరీ నాన్న మీరు అసలు ఎక్సలెంట్ అనుకోండి గాడ్ బ్లెస్ యూ నాన్న గాడ్ బ్లెస్ యూ ఎప్పుడు హీరోస్ నాన్న చాలా చాలా బాగా చెప్పాను వన్ టూ త్రీ ఫోర్ ఫార్టీ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ వెల్ డన్ నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ తల్లి వెరీ గుడ్ బాగుంది వికెట్ విల్ లూజ్ ఓ వెరీ గుడ్ ఓకే నానా బాగుంది మీరే టైటిల్ పెట్టారా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుందమ్మా బాగుంది ఎక్సలెంట్ 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 అమ్మా గుడ్ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఎక్సలెంట్ మెమరీ వాస్ వెరీ గుడ్ ఓ సూపర్ సూపర్ ఎక్సలెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయా లేవా అయిపోయా రేపు పాస్వర్డ్ ఏంటో తెలుసా నీకు పాస్వర్డ్ తెలీదా అయ్యో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అదే మన పాస్వర్డ్ అంతే ఏంటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకేనా అంతే ఫైవ్ సిక్స్ అంతే వెరీ గుడ్ వచ్చేసింది నీకు గాడ్ బ్లెస్ యూ తల్లి తనిష్క ప్రైజ్ ది లార్డ్ అది ఇంగ్లీష్ టైటిల్ తెలుగు టైటిల్ ఇంగ్లీష్ లో రాశారా వెరీ గుడ్ బాగుంది రైట్ రైట్ నాన్న ఎక్సలెంట్ అమ్మా కనిష్క నువ్వు మొబైల్ దేని మీద పెడతావు నాన్న అక్క బుక్ మీద అక్క ఎన్ని బుక్స్ ఉన్నాయి ఒకసారి చూపిస్తా ఒకసారి చూపిస్తావా ఇక్కడ ప్లేస్ చేసావా ఏంటి అని చెల్లి ఈరోజు పడుకోలేదు వెరీ గుడ్ ఈ టైటిల్ కరెక్ట్ గా లాస్ట్ లెసన్ కి సెట్ అవుతుంది కానీ ఈ లెసన్ కి మరి వేరే టైటిల్ ఆలోచించండి గుడ్ ఎక్సలెంట్ అమ్మా ఓకే వెరీ గుడ్ రైట్ 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 ఓకే అమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ అండ్ దోస్ వాక్ ఇన్ ఫ్లైట్ హి ఇస్ ఏబుల్ టు అప్లై డానియల్ 3:34 ఓకే వెరీ గుడ్ అమ్మా good god bless you excellent ma'am
వెరీ గుడ్ టైటిల్ వేరేది మార్చండి టైటిల్ మంచిగా ఆలోచించి పెట్టండి వెరీ గుడ్ వెరీ గుడ్ బై ఓకే నాన్న ఇంకెవరిదైనా హోంవర్క్స్ నేను చెక్ చేయలేకపోతే మీ కెమెరా ముందు పెట్టండి స్పాట్ లైట్ చేస్తాను yes vanushree bang prakash praise the lord praise the lord praise the lord వెరీ గుడ్ టైటిల్ ఏంటమ్మా టైటిల్ ఏం పెట్టావు నాన్న అన్యూ చేసుకుందానా టైటిల్ పెట్టారా పెట్టలేదు అక్క రేపు పాస్వర్డ్ మీకు తెలుసా సూపర్ నువ్వు వెరీ గుడ్ అంతే రేపు జాయిన్ అయినప్పుడు అదే పాస్వర్డ్ ఓకే పాస్వర్డ్ లీక్ చేసేసాం ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న అక్క God bless you Tanvi super Charles very good right excellent excellent Charles title pettava Charles okay ee roju pettu nenu adugutanu night phone chesi adugutanu very good very good very good same kena ready Charles mana password cheppese ok sari andaru vinaledanta papa 1 1 4 5 6 1 3 4 5 6 అదే మా పాస్వర్డ్ ఓకే నెక్స్ట్ తనిష్క ఏంటి మా మిత్రే మర్చిపోతున్నా వెరీ గుడ్ బాగుంది తనిష్క తల్లి వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఇంకా ఇంకెవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి నిమ్మక్క మీరు ఉండిపోయారా అక్క ఎక్సలెంట్ అక్క టీచర్ కి స్టూడెంట్ ఇస్తుందా ఇప్పుడు పాయింట్ ఏంటంటే అందరూ మేము ఎగ్జామ్స్ అని కొంతమంది చేయలేదు ఇంక్లూడింగ్ జాయ్ అండ్ లిల్లీ కూడా తనేమో క్లాస్ కి వెళ్ళి కూడా మనకి ఇలాగా చూపించింది అక్క ద్వారా ప్రైజ్ లాడ్ అమ్మా నీ హోంవర్క్ చూడండి నేను చాలా చాలా ఇలా చూస్తున్నా నీ కోసం వెరీ గుడ్ 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 వెరీ గుడ్ సెలీనా ఓకే క్రౌన్ ఓకే సూపర్ రా సూపర్ రా నానా ఎక్సలెంట్ డిజోబీడియన్స్ సూపర్ నానా డివైడెడ్ కింగ్డమ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్
ద రిజల్ట్ ఆఫ్ డిసోబిడియన్స్ అబ్బా వెరీ గుడ్ రా వెరీ గుడ్ అవిధేయత యొక్క ఫలితం డివైడెడ్ కింగ్ రా ఆహా అమ్మ సూపర్ నాన్న ఎక్సలెంట్ ఎక్సలెంట్ వెరీ గుడ్ సెలీనా వెరీ గుడ్ వెరీ గుడ్ డొమినియన్ అండ్ ఇస్ అన్ ఎటర్నల్ డొమినియన్ ఇఫ్ కింగ్డమ్ ఎన్యూర్స్ ఫ్రమ్ generation to generation for 34 excellent nana excellent 10 20 30 40 50 60 70000 selina excellent nana baagundra idi work right amma baagundra nana very good amma excellent very innovative excellent nana god bless you wow excellent thank you akka praise lord akka praise the lord nana praise the lord praise the lord joshua daniel praise the lord very good sarbangesh వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ జాషువా లాస్ట్ నిన్న వచ్చావమ్మా ఎస్టర్డేస్ క్లాస్ కి వచ్చావమ్మా మరి టైటిల్ చెప్పు మరి టైటిల్ ఏం పెట్టుకున్నావు నువ్వు ఆ పాఠంకి ఆ లెసన్ కి ఏం పెట్టలేదా పెట్టు ఈ రోజు పెట్టి ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఎక్సలెంట్ నానా మన పాస్వర్డ్ తెలుసా నీకు ఏంటి అంతే వచ్చేసింది నీకు సూపర్ ఇంకెవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి అవిదయిత ఓకే వెరీ గుడ్ ఎక్సలెంట్ నాన్న అమ్మో అమ్మో బాబాయ్ సూపర్ రా సూపర్ సూపర్ ఎక్సలెంట్ అమ్మో బాబాయ్ బరులర్తి బాగుంది నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ అమ్మా ఎక్సలెంట్ ఎక్సలెంట్ మరి మీ సిస్టర్ ఏరి అన్నయ్య కీబోర్డ్ నేర్చుకుంటుంది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే ఎక్సలెంట్ అమ్మా గుడ్ మొన్నటి వరకు సన్వి 12 పీసెస్ ఆ 12 పీసెస్ ఆ ఓ వెరీ గుడ్ రా వెరీ గుడ్ 10 పీసెస్ డివైడ్ చేసుకుంటా తర్వాత ఎక్సలెంట్ నాన్న ఎక్సలెంట్ రా ఎక్సలెంట్ ఓకే 10 20 30 40 50 60 70 1000 ఎక్సలెంట్ అన్నయ్య నేను టైటిల్ పెట్టాను అన్నయ్య చెప్పమ్మా గుర్తు రావట్లేదా ఓకే గ్రూప్ లో పెట్టు గ్రూప్ లో పెట్టేసేమా వెరీ గుడ్ రా నాన్న ఎక్సలెంట్ అమ్మా కాదు రిషిత విను మొన్నటి వరకు సన్వి గిటార్ క్లాస్ అని చెప్పేసి రెండు రోజులు మానేసేది ఇప్పుడు సన్వి మారిపోయింది వచ్చేస్తుంది సన్వి గిటార్ క్లాసెస్ అయినా నువ్వు కీబోర్డ్ క్లాస్ ఇప్పుడు నేర్చుకుంటున్నావు ఏంటి వేరే టైమింగ్ పెట్టుకో ఓకేనా ముఖ్యము అది కూడా ముఖ్యమే కానీ దాని టైమింగ్ మార్చుకో ఈ రోజు మరి శ్యామ చెప్తారు లెసన్ మిస్ అయిపోతారు శ్యామక్క చెప్పండి అక్క మరే పిల్లలు ఏసైలో ఎదుగుతూ ఉంటే అవన్నీ కూడా ఏసై ఇస్తారు మనకి నేర్పిస్తారు టాలెంట్స్ ఎవరు ఇస్తారు మనకి ఏసయే కదా మరి ఏసైలో ఎదుగుతూ ఉంటే మీకు ఇంకా గొప్ప నాలెడ్జ్ వస్తుంది చాలా నేర్చుకుంటారు అన్నిటికీ టైం సరిపోద్ది అప్పుడు ఓకేనా ఒకటి మానేసి ఒకటి చేయకూడదు అన్నిటికీ మీరు టైం మేనేజ్ చేసుకోవాలి ఎంత మంచిదో చూడు చక్క కూర్చుండి పోతుంది వచ్చి ఇది అయిపోగానే నేర్చుకో మళ్ళీ ప్రాక్టీస్ చేసుకో గాడ్ బ్లెస్ క్లాస్ ఉన్నదని నేర్చుకుంటుంది అక్క ఈరోజా టైమింగ్స్ మార్చుకోండి ఓకే థాంక్ యూ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న ఇంకా అంతా అయిపోయినట్టే అక్క అయిపోయారంతా ఓకే మిన్నీ మిన్నీ సాంగ్ ఉంటది సాంగ్ ఇవ్వమంట
ఇచ్చాము ఓకే పిల్లలు మీ హోంవర్క్ అన్ని భలే భలే చేశారు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఆల్ ఓకే అసెస్ వచ్చేసేద్దాం వచ్చేయండి పిల్లలు కబుర్ వచ్చేయండి ఇందాక నేర్చుకున్న పాట చేద్దామే ఓకే కాలల్లో బలమున్నది ఈ బలములన్నీ ఏసయ్య ఇచ్చినవే నీ బలము చక్కటి పాట నేర్పించావు గాడ్ బ్లెస్ యు పిల్లలు మనం మీ దగ్గర ఉన్న ఒకసారి చూపించేయండి బైబిల్ నోట్బుక్ వాటర్ బాటిల్ పెన్ చూపించేయాలి ఇంకెవ్వరు లేవకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు చాలా వాల్యుబుల్ టైం కదా ఇప్పటి వరకు ఏసైన మనం పాటల ద్వారా యాక్షన్ సాంగ్స్ ద్వారా మనం చేసిన వర్క్ ద్వారా సంతోష పెట్టాం కదా మరి ఇప్పుడు ఏసే మనతో ఏం మాట్లాడుతున్నారో మనకి ఏం గిఫ్ట్ ఇస్తున్నారో ఈరోజు మన విశ్వాసాన్ని ఎలా బలపరుస్తున్నారో చూద్దాం పిల్లలు ఇంకా చూపించాలి ఇంకా కొంతమంది చూపించాలి ఓకే ఓకే పిల్లలు అయితే మనం ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకుందాం మన లెసన్ లో మనం లెసన్ చెప్పుకుందాము లెసన్ చెప్పుకునేటప్పుడు నేను చెప్పడానికి మీరు వినడానికి కూడా ఏసే మనకి హెల్ప్ చేయాలి కదా అదే ఏసైని మనం అడుగుదాం పిల్లలు పరిశుద్ధుడా కనుడ ఉన్నతుడ సర్వోన్నతుడ రాజాది రాజా మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు నాయన నీ కృపలో తండ్రి ఇప్పుడు మీరు మాకు ఇచ్చిన ఈ ప్రత్యేక సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ఇప్పుడు వాక్యం చెప్పబోతూ ఉంటుండగా నాతో మీరు ఉండండి నా గొంతులో ఉన్నటువంటి నన్ను ఇరిటేషన్ మీరు తీసివేయండి తండ్రి అలాగే బిడ్డలు వినబోతూ ఉంటుండగా వాళ్ళకి వినగలిగే బుద్ధిని మీరు దయచేయండి నాయన వాళ్ళు చక్కగా వినగలగటానికి వాళ్ళ జీవితాలకు అప్లై చేసుకోగలగటానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచు యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ ఓకే పిల్లలు మనం ఎవరి గురించి నేర్చుకుంటున్నాం గుర్తుందా మీకు చెప్తారా సన్వి చెప్తావా నువ్వు చెప్పు అబ్బో రియా కూడా చెప్తుంది ఓకే పౌలు గురించి మనం గత కొన్ని రోజులుగా నేర్చుకుంటున్నాం అయితే లాస్ట్ క్లాసు ఏం జరిగింది ఏమన్నా గుర్తుందా
అంటే ఈ మధ్యలో మీరు చాలా క్లాసెస్ విన్నారు కాబట్టి నేను ఇబ్బంది పెట్టను, గుర్తుంటే చెప్తూ గానీ లేదు అని అంటే ఇంకెవరన్నా గుర్తుంటే వాళ్ళు చెప్తారు. ఆ ప్రిస్కిల్ ఆహా శాన్వి చెప్పి సెకండ్ మిషనరీ జర్నీ పార్ట్ 4 విన్నాం అక్క. ఓకే అమ్మా, వెరీ గుడ్. ఇంకారు ప్రిస్కిల్లా పెర్సిస్ చెప్తాలి, చెప్పమ్మా, అన్మ్యూట్ చేసుకో. ప్రిస్కిల్లా మాట వినిపిస్తుందా నా మాట? ఓకే ఓకే అమ్మా, అయితే అన్మ్యూట్ చేసుకున్నానా? అవ్వట్లేదు ఏదో అంటుంది. ఓకే అయ్యింది. అక్క పౌలు కొరింత్కి వెళ్ళి అక్కడ అక్కుల పిసిల్ల. వావ్ సూపర్ సూపర్, అక్కుల పిసిల్ల అని గుర్తు చేస్తారక్క. ఏంటమ్మా? టెంట్ మేకర్స్ చేస్తారక్క. టెంట్ మేకర్స్, వావ్ భలే గుర్తుంది నీకు చిన్నదానివైనా. వెరీ గుడ్, శాన్వి బాగా చెప్పింది, మీరిద్దరు కూడా చాలా బాగా చెప్పారు. ఇంకా మిగతా వాళ్ళందరిని అడిగినా చెప్పేస్తారు కానీ మనకి టైం లేదు కదా. అయితే మీకు ఇప్పుడు మనం సెకండ్ జర్నీ, సెకండ్ మిషనరీ జర్నీ 4 పార్ట్స్ చెప్పుకున్నాము. అయితే అక్కడికి అది అయిపోయిందని చెప్పాను. దానిలో మనం అకుల ప్రిస్కిల్ల టెంట్ మేకర్స్ అని పౌలు గారు వెళ్ళి అక్కడ కలిశారు, వాళ్ళతో వాళ్ళు కలిసి అక్కడ సేవ చేశారు, ఇవన్నీ చెప్పుకున్నాం మనం. అయితే మనం ఈరోజు థర్డ్ మిషనరీ జర్నీ చెప్పుకుందాం. ఓకే పిల్లలు, ఓకే ఈ థర్డ్ మిషనరీ జర్నీలో ఇక్కడ చూడండి, అపోస్తల కార్యాలు 18, 19, 20, 21 అంటే 4 చాప్టర్స్, 18, 19, 20, 21, 21st చాప్టర్ వరకు కూడా మనం చూస్తాం పిల్లలు. అయితే ఇవి ఎన్ని పార్ట్స్ వస్తాయి అనేది మన టైంను బట్టి మనం డివైడ్ చేసుకుందాం. ఈరోజు నేను థర్డ్ మిషనరీ జర్నీలో పార్ట్ 1 చెప్తా ఉన్నాను. ఓకేనా పిల్లలు? ఓకే, ఇదంతా కూడా 19 అధ్యాయంలో నుంచి, ఎక్కువ వచనాలు నేను తీసుకోలేదు, ఒక 20 వచనాలు మాత్రమే తీసుకున్నా. అంటే ఇంకా చాలా ఉంది, మనం పార్ట్స్గా నేర్చుకుంటున్నాం కదా. ఈ రోజుకి మాత్రం నేను ఒక 20 వర్సెస్ తీసుకుంటున్నా పిల్లలు. ఓకే, ఇక్కడ మీకు చూడండి, ఇది మనం వెళ్ళక మునుపు నేను ఒక వాక్యం చదువుతాను. వాక్యం ఏంటో చూద్దాం. అపోస్తల కార్యాలు 19 అధ్యాయం, మనం ఇప్పుడు అదే కదా స్టడీ చేస్తున్నాం, 19 చాప్టర్ యాక్ట్స్. దానిలోంచి 12th వర్స్ చూద్దాం, 12th వచనము. పిల్లలు జాగ్రత్తగా వినాలి, పౌలు జీవితం గురించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఏ వచనం చదివినా కూడా పౌలు గారి గురించే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నవి వింటున్నవన్నీ కూడా మీరు బాగా అసలు ఏది మర్చిపోకూడదు. మిమ్మల్ని నిద్రలో లేపి అడిగినా కూడా మీరు చెప్పేయాలి. ఓకేనా పిల్లలు? ఎందుకు అనంటే మీరు చూస్తున్నారు, వింటున్నారు, చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మీ మైండ్లో అలాగా స్టాంప్ అయిపోవాలి పిల్లలు. ఓకే, ఇప్పుడు నేను చదివే వాక్యం కూడా పౌలు గారి జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాన్ని మనం ఇప్పుడు చూద్దాం. దేవుడే ఇలా చేశాడు, పౌలు గారి విషయంలో దేవుడే ఇలా చేశాడు. చూద్దాం పిల్లలు, అపొస్తల కార్యాలు 19:12 అతని 11వ వచనం దగ్గర నుంచి చదువుతాం చూడండి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. ఎవరు చేయించారు పిల్లలు? దేవుడే. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించాడు. ఏం చేయించాడు? అసలు అద్భుతాలు ఏంటి అని అంటే, అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. చూడండి ఎంత అద్భుతమో, హ్యాండ్ కర్చీఫ్స్ లేకపోతే ఆయన వాడిన వస్త్రాలు నడికట్లు తెచ్చి రోగుల దగ్గర పెడితే ఆ రోగం అంతా పోయేదంట, దెయ్యాలు కూడా పారిపోయాయంట పిల్లలు. మరి అంత గొప్ప వ్యక్తి గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం పిల్లలు. ఎవరు డిస్టర్బ్ అవ్వద్దు. ఓకేనా పిల్లలు? ఓకే,
ఇక్కడ మనం సెకండ్ మిషనరీ జర్నీలో కైసర ఎరుషలేముకి వచ్చేసారని మనం విన్నాం కదా పిల్లలు, కైసరయ ఎరుషలేముకి వచ్చారని విన్నాం మనం. ఓకే, అయితే మనం ఇంకా చూద్దాం ఇక్కడి నుంచి మళ్ళా అంత్యోకాయకి వచ్చేసారు అని కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడి నుంచి మరలా థర్డ్ జర్నీ స్టార్ట్ చేస్తారు పిల్లలు. సెకండ్ జర్నీ కూడా ఇక్కడే కదా, ఫస్ట్ జర్నీ కూడా ఇలాగే. అయితే ఇప్పుడు థర్డ్ జర్నీ స్టార్ట్ చేసి ఇలానే వచ్చి ఈ గలతియా ఫ్రిగియా దగ్గర నుంచి ఇలా ఇలా వచ్చి ఇక్కడ చూడండి నెంబర్ 1 అనేసి ఉంది కదా, మీరు నెంబర్స్ కూడా నోట్ చేసుకోండి. ఇది నెంబర్ 1 అంత్యోక్ నుంచి అంత్యోకయ అక్కడి నుంచి ఇలా వచ్చి గలతియా ఫ్రిగియా ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. అంటే ఇక్కడ ఎక్కడ ఆగలేదు, ఇంకా ప్రయాణం చేసుకుంటూ వచ్చేసారు పిల్లలు. ఎఫ్ఎస్సికి వచ్చారు పిల్లలు. అయితే ఇక్కడ ఇప్పుడు మనం సెకండ్ జర్నీలో కొరింతిలో ఎక్కువ ఉన్నట్టు చదివాం కదా, అలాగే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చూద్దాము థర్డ్ జర్నీలో ఇక్కడ ఎక్కువ కాలం ఉన్నారు. ఇక్కడ ఉండి ఏం చేశారు, అసలు ఎందుకు ఇంత కాలం ఇక్కడ ఉన్నారు అనేది మనం చూద్దాం పిల్లలు. ఓకే, మీకు ఇక్కడ జర్నీ ఇంకా క్లియర్గా ఉంది చూడండి. అంత్యోకయ నుంచి స్టార్ట్ చేసి ఇలా 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 వచ్చి ఓకేనా ఇక్కడికి, ఇక్కడ వరకే మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. ఇదంతా కూడా జర్నీ చేయాలి పిల్లలు మనం. అయితే ఈరోజు మనం ఒకే రోజు ఎక్కువ ప్రయాణం చేయలేం కదా, అందుకని మనం ఇక్కడ కొంచెం ప్రయాణం చేసి ఇక్కడ ఎఫ్ఎస్సి దగ్గరకు వచ్చి ఆగిపోదాం పిల్లలు. చూడండి పౌలు వచ్చారు. వచ్చినప్పుడు ఈయన ఇంతకుముందు కూడా ఇక్కడికి వచ్చారు, మనం చదువుకున్నాం ఇక్కడికి ఇంతకుముందు వచ్చారు, తర్వాత మళ్ళా కైసరకి వెళ్ళి ఎరుషలేంకి వెళ్ళి మళ్ళీ అంత్యోకయకి వెళ్ళారు. అయితే ఇప్పుడు మరలా ఇంకోసారి వచ్చినప్పుడు అక్కడికి ఎఫెసులోకి వెళ్తూ ఉంటేనే అక్కడ అంతకుముందు పౌలు గారి పరిచర్యలో చాలా విషయాలు నేర్చుకున్న వాళ్ళు ఎదురొచ్చేసారు పరిగెత్తుకొని, పౌలు గారు వస్తున్నారు, పౌలు గారు వస్తున్నారు, అమ్మో చాలా విషయాలు నేర్పిస్తారు మనకి, చాలా కాలం అయిపోయింది ఆయన ఆయన కలిసి అని చెప్పి గబగబా ఎదురొచ్చేస్తున్నారు. చూడండి ఆయన పౌలు గారు వస్తూ ఉంటే వీళ్ళు ఇద్దరు వెళ్ళిపోతున్నారు అంటే ఈయనకి వీళ్ళందరికీ కూడా పౌలు గారి పరిచర్య చాలా నచ్చింది. పౌలు గారు చాలా విషయాలు చెప్తూ ఉంటే అవన్నీ కూడా చక్కగా నేర్చుకుంటున్నారు, కాకపోతే చాలా గ్యాప్ వచ్చింది అనమాట, టైం ఎక్కువ పట్టింది మళ్ళీ వీళ్ళు కలుసుకోవడానికి. అప్పుడు ఎదురు వెళ్ళిపోయిన శిష్యులందరూ కూడా పౌలు గారిని చాలా ఇష్టపడ్డారు, పౌలు గారు కూడా చాలా మాట్లాడుతున్నారు. చూడండి కలవటమే అన్ని విషయాలు అడిగేస్తున్నారు పౌలు గారు కూడా. ఏంటి మీరు అందరూ బాగున్నారంటా, మేము బాగున్నామండి, మేము పరిచర్య చేస్తున్నాం పౌలు గారు ఇలా ఇలా అంటే, ఇప్పుడు మీరు మరి హోలీ స్పిరిట్ ఉందా, మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారు. హోలీ స్పిరిటా, మేము ఎక్కడ విన్నాం, మాకు ఎక్కడ తెలియదే, అసలు ఆ మాట మేము వినలేదు అని అంటే పౌలు గారికి ఆశ్చర్యమైపోయింది. ఏంటి హోలీ స్పిరిట్ లేకుండా మీరు ఏం చేస్తున్నారు, అయ్యో ఎలా ఉన్నారు, మీరు ఆత్మీయంగా ఎదగాలి కదా అనేసి అంటే, అయ్యో మాకు తెలియదండి అని అనేసరికి చక్కగా చెప్పారమ్మా, అది చెప్పారు పిల్లలు వీళ్ళందరికీ. అయితే పౌలు గారు ఏమంటున్నారంటే, మరి మీరు ఎలా బాప్తిజం తీసుకున్నారు అని అంటే, జాన్స్ బాప్తిజం మేము తీసుకున్నాం, మా బాప్తిజం ఇచ్చే యోహాన్ ఉన్నారు కదా ఆయనలా ఆయన చెప్పిన దాన్ని బట్టి మేము బాప్తిజం తీసుకున్నాం అని అంటే, అప్పుడు పౌలు అంటున్నారు ఆయన కంటే ముఖ్యుడు మనకు ఉన్నారు కదా, ఆయన వెనకన వచ్చిన వారు ఉన్నారు కదా యేసయ్య, ఆయనలో ఆయన నామంలో మనం బాప్తిజం తీసుకోవాలి, మీరు చేసింది సరిపోదు అని చెప్పి ఇది చూడండి మీ అందరికి తెలుసు కదా. అయితే ఈయనలో మేము బాప్తిజం తీసుకున్నాం అని వాళ్ళందరూ చెప్తూ ఉంటే, కాదు కాదు యేసు నామంలో బాప్తిజం తీసుకోవాలి అని చెప్పినప్పుడు వీళ్ళందరూ కూడా నిజమా అలా చేయాలా, అయ్యో మాకు తెలియదు అని అన్నప్పుడు వాళ్ళందరూ కూడా బాప్తిజం తీసుకున్నారు పిల్లలు. వాళ్ళు రీబాప్టిజం అంటే వాళ్ళు ఇంతకు ముందు యోహాను విషయంలో మాత్రమే బాప్తిజం ఇచ్చి యోహాను విషయంలో ఆయన ద్వారా తెలుసుకొని ఆయనకి శిష్యులుగా ఆయన బాప్తిజం తీసుకున్నారు, కానీ ఇప్పుడు ఎప్పుడైతే పౌలు వచ్చి వీళ్ళందరికీ కూడా చెప్పారు, వాళ్ళందరూ కూడా మళ్ళీ రీబాప్టిజం అంటే ఎవరిలో తీసుకున్నారు, యేసు నామంలో తీసుకున్నారు అనమాట. ఎంతమంది తీసుకున్నారు చూడండి, ఇక్కడ నెంబర్స్ లెక్క పెడదామా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, ఇక్కడ 10, 11, 12. ఈ 12 మెంబర్స్
చాలా ఇష్టపడి పౌలు గారు చెప్పింది బాగా అర్థం చేసుకొని, ఓ మేము ఏసే నామంలో బాప్తిసం తీసుకోవాలా, అయ్యో మాకు అలా తెలియలేదు అని చెప్పి వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా బాప్తిసం తీసుకున్నారు. అయితే వీళ్ళందరూ బాప్తిసం తీసుకున్నాక పౌలు గారు ఏం చేశారంటే, వాళ్ళ వాళ్ళ మీద తలల మీద చేతులుంచి వాళ్ళందరికీ కూడా ప్రార్థన చేసేసరికి వాళ్ళందరికీ కూడా వరం వచ్చింది. అంటే టంగ్స్, వాళ్ళు మాట్లాడుతున్నారు, భాష మాట్లాడుతున్నారు, అది హోలీ స్పిరిట్ వాళ్ళ మీదకి వచ్చినట్టు అనమాట. అయితే ఈ విధంగా వీళ్ళు పరిచర్య చేస్తూ వీళ్ళ మధ్యలో పౌలు గారు 3 నెలలు చక్కటి పరిచర్య చేస్తూ ఉంటే చాలా మంది మారుతూ ఉన్నారు. అయితే వీళ్ళల్లోనే కొంతమంది కఠిన పరచబడి ఈ 3 నెలల్లో ఇంత మందిని సంపాదించేశాడు, దేశ కొరకు వీళ్ళందరినీ కూడా తయారు చేస్తున్నాడు అని చెప్పి వీళ్ళల్లోనే కొంతమంది చెడుగా ఆలోచించటం మొదలు పెట్టేశారు పిల్లలు. ఈయన సమాజ మందిరంలో అంటే చెప్పాను కదా సునగోగు, అయితే సమాజ మందిరంలో వాక్యాలు చెప్తూ ఉన్నప్పుడు కొంతమంది ఎలా చెప్తున్నాడు, ఎలా పట్టుకుందాం ఇతన్ని, ఎలాగైనా సరే ఇతన్ని అవమానపరచాలి, ఎలాగైనా సరే ఇతనితోటి మనం వాదించాలి, మనల్ అందరినీ వేరే రూట్ లోకి తీసుకెళ్లిపోతున్నాడు అని చెప్పి మంది అప్పటి వరకు విన్న వాళ్ళు కూడా కఠినపరచబడ్డారనమాట. ఇతని మీద వాళ్ళు ఏమైనా సరే గొడవ తీసుకురావాలి అని చూస్తూ ఉన్నారు పిల్లలు. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, దేవుని రాజ్యం ఎలా ఉంటుంది, దేవుని రాజ్యం మనందరం చేరుకోవాలి, ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి, ఇదంతా కూడా యేసుక్రీస్తు పరిపాలన చేస్తారని చెప్పి ఈ విషయాలన్నీ చెప్తుంటే అప్పటి వరకు విన్న వాళ్ళు కూడా కొంతమంది యాంటీ అయిపోయారు. అయితే అక్కడ పౌలు గారు ఏం చేశారంటే, అలాంటి వాళ్ళందరినీ వదిలేసి కొంతమందిని ఏర్పాటు చేసుకొని వాళ్ళందరితోటి, ఇక్కడ చూడండి ఒక పెద్ద స్కూల్ కనిపిస్తుంది, ఇక్కడ పెద్ద స్కూల్, ఈ స్కూల్ నేము తైనాస్ అంటే తురన్ను తెలుగులో. అయితే ఇక్కడ ఇది తురన్ను అనే ఒక ఆయనది. ఆ పాఠశాలలో వీళ్ళు ఏం చేసేవారంటే, ఈయన లెక్చర్ ఇస్తూ ఉండేవారు, చాలా మంది శిష్యులు వచ్చి వింటూ ఉండేవారు, నేర్చుకుంటూ ఉండేవారు, డిస్కస్ చేసుకునేవారు, తర్కించుకునేవారు, ఆలోచించేవారు అన్ని విషయాలు, దేవుని రాజ్యం అంటే ఏంటి అని చెప్పేసి. ఈ స్కూల్ ఇప్పటికి ఇలా ఉంది, అప్పట్లో చాలా పెద్ద హాల్ లాగా ఉండేది. అయితే ఇది ఇప్పుడు చాలా పాతైపోయింది కాబట్టి చాలా పాడైపోయింది. అయితే ఈ షేప్ మనం ఇప్పుడు అక్కడికి వెళ్తే కనుక ఇలానే మనం చూస్తాం పిల్లలు. ఈ హాల్లో దాదాపు చూడండి, ఇదిగో 2 ఇయర్స్ అదే హాల్లో ఎవ్రీడే, వీక్లీ వన్స్ కాదు, వీక్లీ ట్వైస్ కాదు, ఎవ్రీడే అక్కడికి పాల్ గారు ఇంకా శిష్యులు ఇంకా చాలా మంది వచ్చి అడిగి అనేక విషయాలు నేర్చుకుంటూ డైలీ వాళ్ళు దేవునితోటి మాట్లాడుకుంటున్నట్లు, దేవునితో సంభాషించుకుంటున్నట్లుగా అనేక విషయాలు వాళ్ళు నేర్చుకునేవారు పిల్లలు. అయితే ఈ విధంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఇంత డైలీ దేవుని వాక్యం అక్కడ వెదజల్లబడిందో చెప్పబడిందో, ఆ ప్లేస్ లో మొత్తం యూదులు, గ్రీసు దేశస్తులు, ఏషియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా దేవుని వాక్యాన్ని బాగా నమ్ముతున్నారు పిల్లలు, చాలా చాలా నమ్ముతున్నారు. అయితే ఈ విశ్వాసం ఇంకా అందరిలో కూడా పెరుగుతాం, నమ్మో యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు, ఆయన మన కొరకే చనిపోయాడు, ఆయన మన కొరకు స్థలం సిద్ధపరచడానికి పరలోక రాజ్యం వెళ్ళారు, మనం చనిపోతే ఆయన దగ్గరికి వెళ్ళాలి అనేది ఏషియా అంతా కూడా అందరిలో కూడా విశ్వాసం పెరిగింది పిల్లలు. అంత గొప్పగా పౌలు గారు అక్కడ వాడబడుతూ ఉన్నారు, పరిచర్య చేస్తూ ఉన్నారు. చూడండి పిల్లలు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అక్కడ, 2 ఇయర్స్ ఉన్నారు పిల్లలు. అయితే ఇంతకాలం అయింది కదా, ఈలోపు పౌలు గారు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, అన్ని పరిచర్య చేస్తూ ఉంటే దేవుడు అనుకున్నారు, నేను చాలా అద్భుతాలు పౌలుతోటి చేయించాలి అని అనుకొని, దేవుడే స్వయంగా నేను అద్భుతాలు చేపిస్తాను పౌలుతో అని చెప్పి దేవుడు పౌలు గారిని వాడుకోవటం జరిగింది. కాబట్టి అక్కడ ఏమైందంటే, ఎంత అద్భుతాలు జరుగుతున్నాయంటే, పౌలు గారికి మీద ఉన్న వస్త్రాలు, లేకపోతే పౌలు గారు నడడానికి కట్టుకున్నది కానీ, పౌలు గారి చేతిలో ఉన్న హ్యాంకిల్ లాడ్ కానీ, ఇదంతా ఎవరైనా తీసుకెళ్ళి ఎక్కడ బాగా జబ్బు పడిన వాళ్ళు లేకపోతే అలా ఉన్న వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి ఇలా టచ్ చేస్తుంటే వాళ్ళు లేచిపోతున్నారంట. అంటే శక్తి, ఆ క్లాత్ లో కూడా చాలా శక్తి ఉంది, ఆ హ్యాండ్ కర్చీఫ్స్ లో కూడా చాలా శక్తి ఉంది, నడికట్టులో శక్తి ఉంది. ఆయన వెళ్తూ ఉంటే ముట్టుకుంటే చాలా, అసలు అంగీలు ముట్టుకుంటే కూడా చాలా మందికి హీల్ అయిపోతూ ఉన్నారు. ఇంత అద్భుతాలు ఎవరు చేస్తున్నారు, దేవుడు చేపిస్తున్నాడు.
ఎందుకనంటే పౌలుగారు చూడండి పిల్లలు, పూర్తిగా దేవుని ఆలోచనలతోటే ఉన్నారు, పూర్తిగా దేవుని మాటలే మాట్లాడుతున్నారు. మనమైతే అస్సలు కాసేపు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయట్లేదు. 1 మినిట్ ప్రేయర్ కూడా మనం చేయలేకపోతున్నాం పిల్లలు, 1 మినిట్ బైబిల్ రీడింగ్ కూడా చేయలేకపోతున్నాం. మరి పౌలు గారు పూర్తిగా ఇంకా అసలు దేవుని ఆలోచనలు, దేవుని మాటలు, దేవుని పని, ఇంకా దేవుని వైపే తన దృష్టి ఉంచుకునేసరికి దేవునికి చాలా ఇష్టమైపోయింది పౌలు గారు అంటే. ఓ కాబట్టి నేను దేవుడు ఏమనుకున్నారంటే పౌలు ద్వారా కొన్ని అద్భుతాలు చేయించాలనుకుని ఈ విధంగా చేసినప్పుడు అమ్మో పౌలులో దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా అని చెప్పి ఇంకా 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 అందరు కూడా విశ్వాసాన్ని పెంచుకుంటున్నారు పిల్లలు. ఇది ఎలా ఉంటే ఇంకొక చోట పిల్లలు చూడండి, ఎక్కడైతే సిక్ పర్సన్స్ ఉన్నారో అందరు కూడా పౌలు దగ్గరకు వచ్చి హ్యాండ్స్ తీసుకెళ్ళిపోతున్నారు, నడికట్లు తీసుకెళ్తున్నారు. ఇలా ఇలా పౌలు గారు ఎటన్నా వెళ్తూ ఉంటే ఎవరైనా సిక్ పర్సన్స్ ఉంటే వాళ్ళు చక్కగా హీల్ అయిపోతున్నారు పిల్లలు. అయితే ఇది ఇలా ఉంటే ఒక చోట స్కెవయ అనే ఆయనకి 7 కొడుకులు ఉన్నారు పిల్లలు, 7 సన్స్. చూడండి కౌంట్ చేయండి ఇక్కడ ఎంతమంది ఉన్నారు. అయితే ఈ 7 ఏం చేసేవారు అని అంటే దెయ్యాలని మంత్రాలు చేసి దెయ్యాలను వదలగొట్టడం అనేది చేస్తూ ఉండేవారు పిల్లలు. అయితే వీళ్ళు ఏం చేశారు అని అంటే ఈ మామూలుగా వింటూ ఉన్నారు పౌలు ఎంత గొప్పవాడో, యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో వింటూ ఉన్నారు. వీళ్ళు మంత్రాలు చదువుతూ మేము యేసుక్రీస్తు నామంలోనే దయ్యాలను వదలగొడుతున్నామని చెప్పి వీళ్ళు మళ్ళీ ఇక్కడ చేస్తూ ఉన్నారు పిల్లలు. అయితే ఆ దయ్యాలు వచ్చి అంటున్నాయి, ఎవరు మీరెవరు అసలు, మీరు మాకు యేసుక్రీస్తు తెలుసు, పౌలు తెలుసు, కానీ మీరెవరు, మీకు అసలు యేసుక్రీస్తు సరిగ్గా తెలీదు, పౌలు సరిగ్గా తెలియదు, మాకే ఎక్కువ తెలుసు అని చెప్పేసి ఆ దెయ్యాలు మాట్లాడుతూ చూడండి 7 కొడుకులు కదా, అందులో 2 కొడుకుల్ని అసలు ఆ లోపల ఉన్న దెయ్యాలు పక్కన వాళ్ళు ఎవరికి దెయ్యాలు పట్టినాయి కదా వాళ్ళని వీళ్ళు వదలగొడుతున్నారు, యేసునామంలో వదలగొడుతున్నామని చెప్పేసి అంటున్నారు వాళ్ళు మంత్రాలు చదువుతూ. అయితే ఆ దెయ్యాలు ఏం చేసినాయంటే వాళ్ళనే బాగా కొట్టేసి ఆ కిందేసి కొట్టేసి ఆ బట్టలు లాగేసి వాళ్ళని రక్కేసి గాయపరిచేసినాయి. చూడండి ఇక్కడ ఒక కొడుకు ఉన్నాడు, ఇక్కడ ఒక కొడుకు ఉన్నాడు కదా, స్కెవ్యూకి 7 కొడుకులు అనుకున్నాం కదా, ఈ ఇద్దరిని చూడండి వీళ్ళు కూడా దెబ్బలు తగిలేసి ఈ లోపల ఉన్న దెయ్యాలు ఏం చేస్తున్నాయి వాళ్ళని చిత్రహింసలు పెట్టేసి అసలు వాళ్ళ బట్టలు కూడా ఉడుకు నేకెడ్ అయిపోయారు, నేకెడ్ గా వాళ్ళు ఇంకా బయటకి ఇంటి దగ్గర నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోయారు పిల్లలు, ఇంకా అక్కడ ఉండలేకపోయారు. అయితే ఇక్కడ కూడా అందరికీ కూడా అర్థమైంది యేసునామం ఎంత గొప్పది అని. అయితే మిగతా వాళ్ళందరూ కూడా చాలా మంది విశ్వసిస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా విశ్వసిస్తూ ఉంటే వీళ్ళకి పిల్లలు మంత్రాలు చదవటానికి బుక్స్ ఉండే, చాలా బుక్స్. అయితే ఇక చూడండి ఎలాగా వాళ్ళ కొడుకుల్ని స్కెవయ్య కొడుకుల్ని లో దెయ్యాలు చాలా గాయపరిచేసినాయి. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మంత్రాలు చదవటానికి ఉన్న బుక్స్ ని తీసుకొచ్చి చిచ్చి ఇవన్నీ వేస్ట్, యేసుక్రీస్తే గొప్పవాడు, పౌలు చెప్తున్నాయనే గొప్పవాడు, ఇవన్నీ ఎందుకు పనికిరావు, మనందరం కూడా యేసుక్రీస్తుని నమ్ముకుందాం, ఇవన్నీ వృధా, వీటితోటి మనం పరలోక రాజ్యం చేరుకోమని చెప్పి పెద్ద పెద్ద గ్రంథాలు పెద్ద పెద్ద బుక్స్ అవన్నీ తీసుకొచ్చి అక్కడే మంటలు వేసి కాల్చేశారు పిల్లలు. చూడండి వాళ్ళ దగ్గర ఉన్న బుక్స్ అన్ని పెద్ద పెద్ద బుక్స్, ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు వాటితో బిజినెస్ చేస్తున్నారు, దెయ్యాలను వదలగొట్టడం, ఇంకేమో ఏవో అద్భుతాలు చేసేస్తున్నాం అని చెప్పేసి ఆ మంత్రాలు చదవటం ఇవన్నీ చేస్తున్న వాళ్ళు ఈ రోజు ఏమయ్యింది అని అంటే పౌలు గారు అక్కడ పరిచర్య చేస్తున్న దానిని బట్టి పౌలు గారు ని దేవుడు ఎంత వాడుకొని హీల్ అయిపోతూ ఉన్నారు కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు, అవన్నీ చూసి దయ్యాలు కూడా పారిపోతున్నాయి, ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళందరికీ నిజంగా భయమేసింది. చీ మనం ఎంత రాంగ్ రూట్ లో వెళ్ళిపోతున్నాం, రాంగ్ వేలో మనం వెళ్తున్నాం, ఇది చాలా వేస్ట్, ఇవన్నీ మనకు వద్దని చెప్పేసి అందరూ ఉన్న అన్న చోట అందరూ ఒకే చోట ఉన్నారు ఆ అన్ని అందరి దగ్గర ఉన్న బుక్స్ అక్కడికే తీసుకొచ్చేసి అందరి ముందు వాటిని కాల్ చేసి ఇంకెప్పుడు వేస్ట్ ఇవి, అసలు ఇంకెప్పుడు మనకి ఉపయోగపడవు, చాలా అనవసరం ఇవి, మనము ఏసైనే ఫాలో అవుదామని చెప్పి వాళ్ళందరూ కూడా అప్పటి వరకు చాలా పిచ్చి పిచ్చిగా ఉన్న వాళ్ళందరూ ఏసైనే హేళన చేసిన వాళ్ళు, పౌలుని హేళన చేసిన వాళ్ళు ఈ రోజు ఎలాగైపోయారు పిల్లలు, పౌలు గారు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు చాలా అనుకోవగా దేవునికి లోబడుతూ ఇవన్నీ సైతాను పనులు, ఇవన్నీ మా పొద్దు, ఇవన్నీ చెత్త అని చెప్పేసి ఎప్పుడైతే ఏసై గురించి జరుగుతున్న అద్భుతాలు, ఏసై చేస్తున్న అద్భుతాలు ఎప్పుడైతే వీళ్ళు చూసారో చిచ్చి ఇంక ఇవన్నీ వేస్ట్ అని చెప్పేసి కాల్ చేశారు పిల్లలు. మరి మనం కూడా ఇప్పుడు ఏసై ఏం చెప్తున్నారంటే మన హృదయంలో కానీ మన తలంపుల్లో కానీ మన ఆలోచనలలో కానీ ఉండకూడనివి చాలా ఉన్నాయి పిల్లలు, అవన్నీ కూడా మనం
తీసివేయాలి, కాల్చివేయాలి పిల్లలు. అవిధేయత ఫస్ట్. మీకు చాలా రోజుల నుంచి బైబిల్ చదవమంటే మీరు చదవట్లా, ఆ చెడ్డ ఆలోచన మీలో ఉంది పిల్లలు. ప్రార్థన చేసుకోండి, చిన్న ప్రార్థన చేసుకోండి, 1 మినిట్ ప్రార్థన చేయనంటే మీరు చెయ్యట్లేదు పిల్లలు, అది కూడా అవిధేయత. వీళ్ళు చూడండి ఎంత అనవసరం, ఇవన్నీ వేస్ట్, వీటి వల్ల ఏమీ పరలోక రాజ్యం అందదు మనకి అని చెప్పి కాల్చి పడేస్తున్నారు పిల్లలు. మరి మనం కూడా ఈరోజు ఏం చెయ్యాలి అని అంటే మనలో ఉన్న అవిధేయతను కాల్చేయాలి పిల్లలు. మనలో ఉన్న మాట వినని తనం ఉంది కదా, ఏ అక్కలు చెప్తున్నా వింటలేదు, మమ్మీ డాడీ చెప్తున్నా వింటలేదు, అవంతా కూడా అవిధేయత, దేవునికి ఇష్టమైంది కాదు అది. కాబట్టి మనలో దేవునికి ఇష్టం కానివి ఏమున్నాయో అవన్నీ ఈరోజు కాల్చేమని యేసయ్యను అడుగుదాం పిల్లలు. అడిగి మనం తర్వాత నుంచి ఎలా ఉండాలి అని అంటే, ఎవరు చెప్తున్నా దేవుని గురించి చెప్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా వినాలి పిల్లలు. యేసయ్య మనల్ని ఎందుకు ప్రార్థన చేసుకోమని చెప్పమంటున్నారు, మరి అందరితోటి మీకు ఎందుకు చెప్పిస్తున్నారు అని అంటే, మీరెవ్వరు నరకానికి వెళ్ళటం ఇష్టం లేదు యేసయ్యకి, మేమెవ్వరూ నరకానికి వెళ్ళటం యేసయ్యకి ఇష్టం లేదు పిల్లలు. నరకం అంటే ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి, అక్కడ చిన్న మంట వేసి అవన్నీ కాల్చేస్తున్నారు. ఆ మంటకు ఎవరైనా దగ్గరికి వెళ్ళగలరా, దూరం నుంచే ఇసురుతారు. ఎందుకని అక్కడ మంటలో కాలిపోతారు, ఒళ్ళంతా కాలిపోద్ది మంట తగిలితే. ఈ చిన్న మంట ఇలా ఉన్నప్పుడు, భయంకరమైన నరకంలోకి వెళ్ళినప్పుడు అది మండు టగ్ని ఇంకెప్పుడు ఆరే పనే లేదు పిల్లలు. మరి అలాంటి భయంకరమైన నరకంలోకి మనం వెళ్ళిపోతాం, మనం బైబిల్ చదువుకోకపోతే, ప్రార్థన చేసుకోకపోతే, అమ్మ నాన్న మాట వినకపోతే, అక్క అన్న మాట వినకపోతే, మనం భయంకరమైన అగ్నిలోకి వెళ్ళిపోతాం పిల్లలు. వీళ్ళు కూడా ఇవి కాల్ చేయకుండా, మా బుక్స్ మేమే చదువుకుంటాం, మేము ఇలాగే మంత్రాలు చదువుతాం, మేము ఇలాగే దెయ్యాలను మొదలుపెడతాం అని అంటే వీళ్ళు నరకానికి వెళ్ళిపోతారు పిల్లలు. కానీ పౌలు గారు ఏం చెప్పారు, అవన్నీ కూడా వీళ్ళు విన్నారు, పౌలు గారు చేసిన అన్ని చూశారు పిల్లలు. అందుకే వీళ్ళందరూ కూడా, అమ్మో మేము పరలోక రాజ్యానికి వెళ్ళాలి, మేము నరకానికి వెళ్ళకూడదు, ఇవన్నీ మంచి బుక్స్ కాదు అని చెప్పేసి అవన్నీ కూడా వాళ్ళు పౌలు గారు ఎదురుగానే కాల్చేశారు, బూడిద చేసేసారు. పోనీ వీళ్ళు ఏం చెయ్యొచ్చు, మేము ఫాలో అవ్వం, మీరు ఎవరన్నా తీసుకెళ్ళి ఫాలో అవ్వండి అని అన్నారా, మీరు ఎవరన్నా తీసుకెళ్ళి చదువుకోండి అని అన్నారా పిల్లలు, అలాగనలేదు కదా. తప్పు తప్పే కదా, ఎవ్వరు కూడా వీటిని చదవకూడదు, ఎవ్వరు కూడా ఇవి చదివి పాతాళ లోకానికి లేదా నరకానికి వెళ్ళిపోకూడదు అనే మంచి ఆలోచన వెళ్ళలోకి వచ్చింది పిల్లలు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, ఈ రోజు నుంచి ఏసయ్య మాట జాగ్రత్తగా వినాలి. ఏసయ్య మనకి ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఒకటి బైబిల్ ద్వారా మాట్లాడతారు, రెండోది ఎలా మాట్లాడుతున్నారు, మమ్మీ డాడీతో వాళ్ళ ద్వారా మాట్లాడతారు, ఇంకా మూడోది ఎలా మాట్లాడుతున్నారు అని అంటే, సండే స్కూల్ అక్కోళ్ళు అన్నోళ్ళు అంకుల్ ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ద్వారా మీతో యేసయ్య మాట్లాడుతున్నారు పిల్లలు. కాబట్టి అంత మనసులో ఉంచుకోండి, మనం మనలో ఉన్న చెడంతా కూడా ఈరోజు కాల్చేద్దాం పిల్లలు. అలా చేసినప్పుడు మనం చాలా హ్యాపీగా యేసయ్య తోటి మాట్లాడుకోవచ్చు పిల్లలు. చూడు ఎంత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న పత్రాలు లేదా మంత్రాలతో ఉన్న బుక్స్ అవన్నీ కూడా కాల్చేశారు పిల్లలు. సో ఈరోజు మనం ఇక్కడ నుంచి ప్రయాణమయ్యి ఇక్కడ వరకు మాత్రమే వచ్చాము, ఇక్కడ ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకుందాం పిల్లలు. సో మనం ఈరోజు చూసుకున్న పాయింట్స్, ఒకటి బాప్టిజం, బాప్తిస్మం ఇచ్చి యోహానులో వాళ్ళు బాప్తిజం పొందినప్పుడు అది కాదు అని పౌలు చెప్పినప్పుడు యేసు నామంలో వీళ్ళందరూ కూడా బాప్తిస్మం పొందారు. అలాగే స్కూల్ పాఠశాల అని చెప్పాను కదా తురన్ను, అలాగే ఈవిల్ స్పిరిట్స్, ఇప్పుడు వాళ్ళు దయ్యాలను వదలకూడదాం అనుకున్నారు, ఆ దయ్యాలే వాళ్ళని ఏం చేసినాయి, బట్టలు కూడా లేకుండా ఓడగొట్టేసినంత కొట్టేసి వాళ్ళని వాళ్ళ ఇంట్లో నుంచే పారిపోయేలాగా చేసింది. అలాగే బుక్స్, వాళ్ళ దగ్గర ఉన్న మంత్రాలతో కూడిన బుక్స్ అన్ని కూడా కాల్చేశారు మంటల్లో వేసేసి. కాబట్టి అలాగే ఎఫెసీలో పౌలు గారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారంటే 2 సంవత్సరాలు ఉన్నారు పిల్లలు. కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకోండి. అలాగే మీకు యాక్టివిటీ ఇది ఇస్తున్నాను, మీరు సరదాగా అంటే నిజంగా చెయ్యొద్దు ఎవరును, ఇలాగ యాక్టివిటీ డ్రా చేయటం కానీ దేంతో అన్నా చెయ్యండి, ఎవరు ఫైర్ ముట్టుకోవద్దు, మీరు మాకు చూపించటానికి కూడా చెయ్యొద్దు, మీరు జస్ట్ ఇలా మాత్రమే చెయ్యండి, కింద వాక్యం రాయండి. అలాగే మీకు మెమరీ వర్స్ Psalms 8:35, ఓకేనా పిల్లలు, ఇవన్నీ కూడా మీకు గ్రూప్ లో పోస్ట్ చేస్తాను చూద్దురుగాని. ఓకే పిల్లలు, ప్రార్థన చేసుకుందాం, టైం అయిపోతుంది. మా ఫైనల్ ప్రేయరా లేదా ఎవరు ఎగ్జామ్స్ కోసం జ్ఞాపకం చేసుకుందాం. ఓకే పిల్లలు, మీరందరూ కూడా అక్క ప్రార్థన చేయండి, అన్న ప్రార్థన చేయండి ఎగ్జామ్స్ గురించి, లేకపోతే హెల్త్ బాగాలేదు ఇవన్నీ అడుగుతున్నారు కదా,
మరి మీకు ప్రార్థన మీద విశ్వాసం ఉంది కాబట్టి అక్కోళ్ళు అన్నోళ్ళు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే సక్సెస్ ఉంటది అనే నమ్మకంతో మీరు ప్రార్థన చేయమని అడుగుతున్నప్పుడు మరి మీరెందుకు చెయ్యట్లా పొద్దున్నే? అర్థమైందా? ఈ రోజు ఈసారి నుంచి ఇలాగ ఎవరైతే రెండు చూపిస్తారో వాళ్ళ కొరకే ప్రార్థన చేద్దాం. నిమ్మక్క ప్రజ్వల లేకపోతే అందరికీ చెప్తున్నా, ఎవరైతే ఇలా చూపిస్తారో వాళ్ళ గురించే మనం ప్రార్థన చేద్దాం. ఓకేనా పిల్లలు? మీరు ఓకేనా? దానికి మీరు ఎలా చూపించాలి? రేపు రోజు ఎలా చూపించాలి? ఇలా చూపిస్తే ఎక్కడికి వెళ్తారు మీరు? మనందరం ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇలా చూపిస్తే నరకానికి వెళ్ళిపోతాం కదా. ఓకే, కాబట్టి ఇప్పుడు చక్కగా కూర్చోండి. ఎలా పడితే అలా ఉన్నారు మీరు. మోకరించాలి, చేతులు జోడించాలి, కళ్ళు మూయాలి. 1, 2, 3. ప్రేమగల తండ్రి యేసయ్యా, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి మరి ఇంతవరకు ప్రభా పౌలు గారు చేసిన గొప్ప ప్రయాణాన్ని మేము నేర్చుకుంటున్నాం తండ్రి, అందుకు నీకు స్తోత్రాలు. అలాగే ప్రభా మరి మంత్రాలతో ఉన్నటువంటి ఆ బుక్స్ నాయన వాళ్ళు ఎలా అయితే కాల్చివేశారో ప్రభా, మేము కూడా మా హృదయాల్లో ఉన్న చెడును తీసివేసి ప్రభా మరి మేము వాటి ద్వారా నరకానికి వెళ్ళకుండా ఉండటానికి ప్రభా మాకు మీరు నేర్పించండి. మాలో ఉన్న అవిధేయతను మేము తీసివేయగలగడానికి మీరే సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. బిడ్డలందరూ కూడా ప్రభా అనుదినము బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వాళ్ళ ముందుకు వెళ్ళగలగటానికి వాళ్ళ జీవితకాలం అంతట్లో ప్రభా బైబిల్ని విడిచిపెట్టకుండా దివ్య గ్రంథము జీవ గ్రంథం ఎంతో విలువైనదో వాళ్ళు తెలుసుకోవడానికి కూడా మీరే సహాయం చేయండి తండ్రి. అలాగే వాళ్ళు ప్రార్థన అనేది విడిచిపెట్టుకుంటాను కూడా మీరే కృప చూపించండి. చిన్న బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు. అలాగే మరి అనేక మంది బిడ్డలు ప్రభా ఆన్లైన్ క్లాసెస్ వలన ప్రభా అటెండ్ కాలేకపోతున్నారు, కానీ వాళ్ళు యూట్యూబ్ లో చూసి ఫాలో అవుతున్నారు ప్రభా. అందరిని బట్టి నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి అనేక మంది బిడ్డలకి ప్రభా ఎగ్జామ్స్ జరగనై ఉన్నాయి నాన్న, వారు వారి ఎగ్జామ్స్ లో ప్రభా మీ ప్రత్యేక జ్ఞానాన్ని ఇచ్చి మీరు నడిపించండి తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభా. నాయన కేవలం నీ హెల్ప్ తో ప్రభా వాళ్ళ పరీక్షలు బాగా రాశామనే గొప్ప సాక్ష్యం చెప్పడానికి కూడా మీరే సహాయం చేయండి తండ్రి. ఎవరైతే అడిగి ఉన్నారో ఆ బిడ్డల్ని ప్రత్యేకించి మీరు దీవించండి. ఇంకెవరైతే అడగలేకపోయినారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. అలాగే నేను చేరిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మరి ఒకసారి ఆహ్లాదితాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నామనే నా బిడ్డకి కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని మీరు ఇచ్చారు ప్రభు. ఇంకా తండ్రి లోపల ఏ డిస్టర్బెన్స్ లేకుండా కూడా మీరు సహాయం చేయమని అడుగుతున్నాం. అలాగే తన నాన్నను బట్టి నీకు వందనాలు ప్రభు. అనుకరిస్తున్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి నెమ్మదిని బట్టి నీకు వందనాలు ప్రభు. అలాగే తను ఇంకా రావాల్సిన దీవెలు మీరు మెండుగా దయచేయమని ఈ కార్యక్రమాన్ని అంతా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పుణ్య నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పలకు మటని నా పశు బరువు కాక అని రాజు వచ్చిన కాక ఇకిత పలకు మటు భూమం నేను కాక దహాన్ నా దేశం క్షమించు రాజ్యం చేతి నేను తండ్రి. ఆమెన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day and our daily bread. Forgive trespasses as we forgive those trespasses. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen. Parama Tandri yokka prema mana rakshakudaina Yesu Kristu yokka adbhutamaina krupa parishuddhaatma devuni anyonya sahavasamu shanti samadhanamu ippudu ellappudu sadaakalam వీళ్ళందరికీ సండే స్కూల్ టీచర్స్ కి, అబ్జర్వర్స్ కి, రిసోర్స్ పర్సన్స్ వారి వారి కుటుంబాలకు, వీళ్ళ కుటుంబాలకు తోడండి. వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అమ్మ ప్రైజ్ ది లార్డ్. ఈ ఫేస్బుక్ లైవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఆ yes అమ్మ, ఆఫ్ చేసే. రికార్డింగ్ కూడా ఆఫ్ చేస్తా. అమ్మ పిల్లలు 6 లెక్క, ఎందుకంటే రేపు 6 కదా.